టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. గ్రామంలో ఏదైతే పులివెందల మా అడ్డ మాకు తెలియకుండా అక్కడ క్షేమ కూడా కుట్టదని అహంతో వ్యవహరించే జగన్మోహన్ రెడ్డి గారి అహం, ఆయన బెంకాలు అన్నీ కూడా పటాపంచలైపోయాడు. భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని, వైఎస్ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని బరబరా తీసుకొచ్చి కార్లు వేసుకొని సిబిఐ వెళ్ళిపోయింది హైదరాబాద్కి. ఎక్కడున్నారు ఆయన? వేర్ ఇస్ ఈ నౌ? ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ పుట్టింగ్ ఎ స్మాల్ క్వశ్చన్ టు యూ. వేర్ ఈజ్ యువర్ అనదర్ బాబాయ్? ఒక బాబాయ్ చనిపోయినారు. వేర్ ఈజ్ యువర్ అనదర్ బాబాయ్? మిస్టర్ భాస్కర్ రెడ్డి, హీఈస్ ఇన్ చెంచెలగూడ జైల్ వేర్ యువర్ ఎర్లియర్ లాడ్జ్డ్ ఫర్ 16 మంత్స్. ఎక్కడైతే మీద 16 నెలలు రిమాండ్ ఖైదీగా ఉన్నారో చెంచెలగూడ జైల్, ఆ జైల్లో ఇప్పుడు మీ బాబాయ్ భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఈ బాబాయ్ కొడుకు వైఎస్ అవినాష్ రెడ్డిని రక్షించటానికే కదా ఈ కేసులు అరెస్ట్ కాకుండా చూడటానికే కదా మీరు తలక్రిందులుగా తపస్సు చేసింది. మీ ఆపసోపాలన్నీ దానికోసమే కదా. మీ భగీరథ ప్రయత్నాలన్నీ కూడా, భగీరథ ప్రయత్నాలు దాని తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీ భగీరథ ప్రయత్నాలన్నీ కూడా మీ బాబాయ్ని, బాబాయ్ కొడుకుని అంటే మీ బ్రదర్ని రక్షించటం కోసమే కదా. అన్నీ కూడా పట్టాపంచలేకపోయింది, సిబిఐ తీసుకెళ్లారు, చెంచెలు కూడా జైలుకి పంపారు. ఈ రోజున 3 గంటలకు మీ బ్రదర్ అవినాష్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు సిబిఐ ముందుకు. ఏమవుతుందో అది, దాని గురించి నేను ఐ కెనాట్ యాంటిసిపేట్, నేను అది అంత చేయలేను నేను. కానీ మీరు, చట్టం చాలా బలమైంది, చట్టం పని తాను చేసుకోనివ్వని అని వదలలేదని మీరు, చట్టం పని తను చేసుకుంటూ పోతుంది, న్యాయం గెలుస్తుంది, కోర్టులో నిర్దోషిగా మా తమ్ముడు మా బాబాయ్ బయటకు వస్తారని అనకుండా, మీ ప్రయత్నాలు విడవకుండా విజయ్ కుమార్ ది గ్రేట్ లాబీయిస్ట్ ఇన్ ది కంట్రీ, విజయ్ కుమార్ని రంగంలోకి దించినారు మీరు గౌరవ చీఫ్ మినిస్టర్. ఇక ఢిల్లీ యాత్రలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఢిల్లీ యాత్రల వల్ల ఫలం దక్కలేదు. ఏదంటారే, అది పోయింది కానీ ఫలం దక్కలేదన్నారు, అది సామెత ఉంది కదా, ఏమంటారు, వ్రతం చేట ఫలం దక్కలేదంటారు. ఎన్నో వ్రతాలు చేశారు, ఢిల్లీ చుట్టూ తిరిగారు, ఎన్నెన్నో చేశారు, ఏమేమో చేశారు, చెయ్యకూడని పనులు కూడా చేశారు. కాని చోట సాష్టాంగ పడ్డట్టు కూడా అనుకున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. అది వదిలేశారు. ఇప్పుడు లాబీయిస్ట్ విజయ్ కుమార్ని రంగంలోకి దించారు. ఎవరు ఈ విజయ్ కుమార్? ఈ విజయ్ కుమార్ పత్రికా సోదరులారు నవ్వుతున్నారు, మీకు అర్థమైనట్టుంది. ఈ విజయ్ కుమార్ ఆయన బెంగళూరు వాసి. ఈయన వాస్తుశాస్త్రం, హస్త సాముద్రికం, తర్వాత బిల్డింగ్లు అది కదా వాస్తు, వీటన్నిటిలో నిష్ణాతుడట ఈయన. ఈయన కొంతమందితో, పెద్దలతోటి పరిచయాలు పెంచుకుంటున్నారు. పెంచుకొని న్యాయశాస్త్ర కోవిదులతోటి, న్యాయమూర్తులతోటి ఢిల్లీలో కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న పెద్ద పెద్ద తలకాయలతోటి, పెద్ద పెద్ద తలకాయలతోటి ఈయన పరిచయాలు పెంచుకుంటారట, లాబీ చేస్తారట, రాజీలు చేస్తారట, తిమ్మిని బొమ్మిని చేస్తారట, బొమ్మిని తిమ్మిని చేస్తాడంట. అంటే బొమ్మను కోతి చేస్తారు, కోతిని బొమ్మ చేయగల అత్యంత సమర్థుడంట. ఆయన ఎక్కడున్నాడు? నిన్న అరెస్ట్ అయింది 6:10. ఆ సీఎం విజయ్ కుమార్ గారు నిన్న 10:30 పత్రికా సోదర టైమింగ్స్ నోట్ చేసుకోవాలా, నిన్న ఉదయం 10:30 మైసూర్ నాట్ బెంగళూరు, మైసూర్ ఎయిర్పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో బయలుదేరాడు. ఎవరెవరు? సి శశిధర్,
కృష్ణపట్నం పోర్టుకి సంబంధించిన ఆయన శశిధర్, ఒక పెద్ద విజయ మన ఆంధ్రాలో పెద్ద కాంట్రాక్టర్ సన్, అతను శశిధర్. ఇతను సీఎం విజయ్ కుమార్, హెచ్పి బసవరాజు అండ్ సతీష్, పేర్లు మళ్ళా చెబుతా. శశిధర్ అందరూ తెలుసు, మన రాష్ట్రమాతనే పెద్ద కాంట్రాక్టర్ సన్, కానీ ఒక క్యారెక్టర్లెస్ పర్సన్గా అతను ఉంది. అతని కథ మీకు తర్వాత చెబుతాం. సీఎం విజయ్ కుమార్ ఈ లాబీయిస్ట్, ఇతను హెచ్పి బసవరాజు, ఇతను సతీష్, ఈ నలుగురు స్పెషల్ ఫ్లైట్లో నిన్న 10:30 మైసూర్ నుంచి బయలుదేరి 11:40 విజయవాడ ఎయిర్పోర్ట్లో దిగారు. 11:40 విజయవాడ ఎయిర్పోర్ట్కి వీళ్ళు వచ్చేటప్పటికి ఒక కారు సిద్ధంగా ఉంది. ఆ కారుకి దూరంగా ఒక పోలీస్ పైలట్ కారు దూరంగా ఉంది. ఇవన్నీ ఎయిర్పోర్ట్లో ఉన్న పోలీసులు కూడా తెలియకూడదు. ఆ ఫ్లైట్ ఏమిటి, స్పెషల్ ఫ్లైట్, అందులో ఎవరు దిగారు, ఏ కారులు ఎక్కారు, పోలీసు వాహనం పైలటింగ్ చేస్తుంది, అది కూడా తెలియకూడదు. ఆ విఐపి కారు ఏదైతే ఈ లాబీయిస్ట్ విజయ్ కుమార్, ఈ శశిధర్ ఇద్దరు ఎక్కారు ఆ కారులో. మిగతా ఇద్దరు ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయారు. ఏది, బసవరాజు అండ్ సతీష్ అక్కడే ఉండిపోయారు. వీళ్ళిద్దరు శశిధర్ అండ్ విజయ్ కుమార్ లాబీయిస్ట్, వీళ్ళిద్దరు ఆ కారులు ఎక్కారు. ఆ కారుకి నంబర్ అటండి, కనపడి కనపడకుండా ఏదో అంటించారట. స్టిక్కర్స్ అతికిచ్చి సగం లాగితే సగం ఉంటాయి కదా, సగం లాగితే అట్లా నంబర్ క్లియర్గా కనపడదు. అది 6 or 8 కనపడకూడదు, 6 or 9 కనపడకూడదు. అట్లా ఉందట. దూరం నుంచి చూస్తే ఎవరికి ఆ నంబర్ తెలియదు. ఆ నంబర్ కారు దూరంగా పైలట్ కారు. ఆగమేఘాల మీద విజయవాడ వచ్చినాయి. విజయవాడ ఎక్కడికి వచ్చినాయి, బ్యారేజ్ కూడా దాటినాయి. బ్యారేజ్ దాటి ఎక్కడికి వెళ్ళినాయి, తాడేపల్లి సీఎం గారి రాజప్రసాదంలోకి వెళ్ళినాయి. పైలట్ కారు అక్కడ ఆగింది, ఆ గేటు దగ్గర, టోల్ గేట్ అది ఉంటుంది కదా గేట్ బయట, పోలీస్ గేట్ దగ్గర వెళ్ళిపోయింది. అది మళ్ళీ కనపడలేదు, పైలట్ కారు వెళ్ళిపోయింది అక్కడికో. ఈ కారు సరాసరి కారు దూరం నుంచి చూసే ఆ కారు నంబర్ ఏమని చెప్పు ఉంటారండి ఇంటెలిజెన్స్ వాళ్ళు, కనపడిన నంబర్ అని చెప్పు ఉంటారు. కనపడిన నంబర్ కారు అనేటప్పుడు ఎత్తేసారు, లోపలికి వెళ్ళిపోయింది. మిస్టర్ విజయ్ కుమార్ లాబీయిస్ట్ అండ్ శశిధర్ ఏ క్యారెక్టర్లెస్ పర్సన్, వీళ్ళిద్దరు కూడా ఆ కారులో లోపలికి వెళ్ళారు. వెళ్ళి 12:45 అక్కడికి వెళ్ళారు. 5:30 వరకు సీఎం గారి ఇంట్లోనే ఉన్నారు. దే హ్యాడ్ లంచ్ అండ్ ఎవ్రీథింగ్ దేర్. 5:30 PM వరకు, సాయంత్రం 5:30 వరకు అక్కడే ఉన్నారు సీఎం రెసిడెన్సీలోనే. అక్కడ ఏమేమి మాట్లాడారు ఈ లాబీయిస్ట్, ముఖ్యమంత్రి గారు ఏమి కోరికలు కోరారు, ఏమేమి, నా ఢిల్లీ ప్రయత్నాలన్నీ వృధా అయినాయి, నా బాబాయ్ని అరెస్ట్ చేశారు, నా బాబాయ్ని రిమాండ్కి పంపించేటట్టు ఉన్నారు, ఆ రిమాండ్కి వెళ్లకుండా ఆపండి అని అడిగారా. ఒకవేళ రిమాండ్కి వెళ్తే ఏదో రకంగా బెయిల్ ఇప్పించమని అడిగారా ముఖ్యమంత్రి గారు, మీరే చెప్పాలి. ఇప్పుడు నాకు తెలియదు, ఎంతవరకు అంటే బాహ్య ప్రపంచానికి తెలుసు కాబట్టి, కళ్ళతో చూచిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇది వచ్చింది. 5:30 వరకు సీఎం గారి దగ్గర ఉన్నారు. ఇక ఫోన్ల మీద ఫోన్లు, హాట్ లైన్లు మోగినాయి, ఫేస్ టైంలు మోగినాయి. తర్వాత ఇంకోటి ఫేస్ టైం కాకుండా ఇంకోటి అంటే ఫోన్లు చేసుకుంటారు, వాట్సాప్లు మోగినాయి, బంగ్లాద ఫోన్లు ఎవడు దరిదాపులో, నో మినిస్టర్ అంటాడు ఎస్టడే సీఎంస్ రెసిడెన్స్, నో మినిస్టర్, నో ఆఫీసర్, చేయండి రికార్డ్ తీసుకోండి, నో మినిస్టర్, నో ఆఫీసర్, నో బడీ అంటాడు. 5:30 PM వరకు కూడా సీఎం గారు ఈ విజయ్ కుమార్ తోటే, ఈ శశిధర్ తోటే ఉన్నారట. దిస్ ఈజ్ ఆథెంటికేటెడ్. తర్వాత